నెల రోజుల లోపల ప్రతి గడప ఇంటింటికి ప్రతి రైతు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు వెళ్ళి కలవాలి. ఏ పిల్లలను అడిగినా కూడా ఈ వరంగల్ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి వచ్చినప్పుడు ఇచ్చే రాయితీలపైన కానీ రైతును ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకాలపైన 2 లక్షల ఏకకాల రుణమాఫీ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పసుపొడి ఏర్పాటు ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతి రైతుకి ఎకరానికి 15,000 రూపాయలు ఆ 15,000 రూపాయలు యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేసేటట్టుగా అట్లాగే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి తట్టాల్సిన అవసరం ఉంది. దానిని ఆదేశంగా తీసుకుంటూ మళ్ళీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా క్యాంపెయినింగ్ కమిటీ ద్వారా నా విజ్ఞప్తి ప్రతి మండల అధ్యక్షులకి మీరు వెంటనే ప్రతి మండల కేంద్రంలో ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా అధ్యక్షులు ప్రెస్ మీట్లు పెట్టి 43,000 వరకు మనం ఎన్రోల్స్ చేసుకోవడం జరిగింది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు. ఇన్ఛార్జెస్ కూడా ఒకసారి మీ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఆదేశం. నేను 3 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను, పాత్రికలు మీరు కూడా చూసుకుంటారు. రాహుల్ గాంధీ గారి యొక్క సభ, రాహుల్ గాంధీ గారి యొక్క స్పీచ్ పైన ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ద్వారా 9 పథకాల గురించి అయితే మాట్లాడామో వాటిపైనే చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ సమావేశానికి వెళ్ళినా కూడా ఇవాళ న్యూ డెమోక్రసీ నాయకులు కలవడం జరిగింది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క సభ విజయవంతమే కాదు, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ప్రతి తెలంగాణ బిడ్డను ఆకట్టుకోవడం జరిగింది. ఇది మా కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా మేము ఆ విధంగా బీజేపీ యొక్క పథకాలు తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం. రేపు 14 తారీఖు జరిగే సభ కూడా అంత జనం వస్తారని కూడా మాకు నమ్మకం లేదు. సో బీజేపీ కూడా ఇప్పుడు ఒక ఆందోళనకు గురవుతూ ఉండదు. ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్తాను, తర్వాత వాళ్ళకి ఏ విధంగా వణుకుడు పడుతుంది అనేది తెలియపరుస్తాను. విగ్గులు పెట్టుకుంటాడు, పెగ్గులేసేటోడు, పేకాటాడేటోడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేమే తెచ్చినామని చెప్పి మాట్లాడుతూ ఉండదు. ఈ విగ్గులు పెగ్గులు పేకాటాగాళ్ళతో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైంది మీకు వివరిస్తూనే మొన్నటి సమావేశం ప్రతి తెలంగాణ రైతు కుటుంబాన్ని తట్టి లేపింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినప్పుడు ఇచ్చి చూపించాం 2004లోనే, అది ఇప్పటికి కూడా అమలవుతూ ఉంది. ఇతను డబ్బా కొట్టుకున్నట్టు 24 గంటలు ఉచిత రైతుకు అవసరం లేదు. 24 గంటలు ఓడు కరెంటు పెట్టుకొని పంట పండేయడు. ఇవాళ డెవలప్మెంట్ ఛార్జ్ కింద ప్రతి రైతు దగ్గర కూడా మీటర్కి 5,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు, ఇంక చోట్ల 2 సార్లు కట్టించుకుంటా ఉన్నారు. పరోక్షంగా ఉచిత విద్య అంటూనే రైతులు నడ్డి విరుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటు చేయలే. విద్యార్థులకి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా, బహుజనులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం చెప్పకుండానే. ఏకకాలంలో 73,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ చేయించింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడలే, కానీ 2004లో ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ కూడా ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వసనీయత, కాంగ్రెస్ పార్టీ అంటే జవాబుదారితనం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ప్రజా సంక్షేమం కొరకు పనిచేస్తుందనే విశ్వాసం ప్రజలకు కలిగించగలిగాం సోనియా గాంధీ గారి నాయకత్వాన. కానీ టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు అంటే అతని ఇంటి పేరు కల్వకుంట్ల కాదు, కళ్ళ మాటలు మాట్లాడే వ్యక్తి, ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తుత్తి మాటలు, బైరూపుల వేషాలు, బట్టబాజి మాటలు, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా మారుస్తూ ఉంటాడు. రైతు రుణమాఫీ అన్నాడు, నిండా ముంచినాడు, సబ్సిడీలు ఎత్తేసినాడు, ఉచిత కరెంట్ అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ కింద తీసుకుంటా ఉన్నాడు, రీడిజైన్ పేరుపైన ప్రాజెక్టులు పెంచి వేలాది కొల్లగొడతా ఉన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వట్లేదు, ఉద్యోగాలు
గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారంగానే 191 ఉద్యోగాలు ఉన్నా కూడా ఇచ్చింది, ఇప్పుడు ప్రకటించింది 500 జాబ్ల కొరకే. దాన్ని నమ్మి పేద విద్యార్థులంతా కూడా తల్లి పుస్తక తాకట్టు పెట్టి ఈ ట్రైనింగ్ సెంటర్లో అశోక్ నగర్లో అంతా చుట్టూ చేరిపోయి అప్పుల పాలైతే ఉండరు. ఇవి కూడా వీడు పూరిస్తారు నమ్మకం లేదు. మిగతా ఇద్దరు గురించి మాట్లాడట్లే. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ వేరే నోటిఫికేషన్స్ రావట్లే, కానీ బీజేపీ పార్టీ నోరెత్తదు, మిగతా ప్రజలు కూడా మాట్లాడట్లే. వచ్చే సభ రాహుల్ గాంధీ తోటి, 2 నెలల తర్వాత నిరుద్యోగ సమస్య పైన కూడా ఏర్పాటు చేస్తాం. విద్య పైన జరుగుతున్న మోసం, KG to PG అంటూ చెప్పి మోసం చేసిన చంద్రశేఖరరావు, ఇక దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు ఒక దగాకోరు, రైతు బంధు ఏ విధంగా మోసం చేస్తున్నాడు, మిల్లర్స్ తోటి ఇవాళ కూడా కొన్ని మండల కేంద్రాలకు వెళ్ళి ఫోన్ చేస్తూ ఉన్నాడు. మెదక్ జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు, వాళ్ళ మండల కేంద్రంలో ఈ కొనుగోలు కేంద్రాలల్లో క్వింటాల్కి 3.5 కేజీల వరకు వడ్లు తగ్గిస్తే తీసుకుంటా ఉన్నాడని చెప్పండి. ఒక్కొక్క ఎకరానికి ఈ 3.5 కేజీల నుంచి తరుగు తీయడంతో ఒకటి, రైస్ మిల్లర్స్ కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో, ఇక్కడ కనీస మద్దతు ధర ఇస్తున్నప్పుడు కొన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కనీస మద్దతు ధర ఇస్తున్నట్టు చెప్పే తరుగు పేరు పైన 3.5 కేజీల మినిమం నుంచి 5 కేజీల వరకు తగ్గించి తీసుకుంటా ఉన్నారు. దాంతో ప్రతి రైతు ఒక ఎకరానికి 7,500 నుంచి 15,000 వరకు నష్టపోతూ ఉన్నాడు. కానీ దుర్మార్గుడు ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు కింద ఇస్తానని చెప్తా ఉన్నాడు. చంద్రశేఖరరావు అంటే మోసం, దగ. ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం చేస్తున్న మోసాలకి ముఖ్యంగా రైతులని ముంచేస్తూ కల్తీ విత్తనాలతోటి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే, రుణమాఫీ ఇవ్వకుండా సబ్సిడీలు ఇవ్వకుండా దోచుకుంటూ ఉంటున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడడానికి కొరకు వరంగల్ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు విజ్ఞప్తి, రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంగా రేపు టీపీసీసీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ ప్రెసిడెంట్ మిగతా నాయకులందరూ కూడా కలిసి నెక్స్ట్ 1 మంత్ వరకు ఎలా ఈ విధ రైతు వరంగల్ డిక్లరేషన్ని తీసుకెళ్లడానికి కొరకు చేసే పథకాన్ని కూడా వివరిస్తూ మీ ద్వారా కూడా ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాం. మొన్నటి సభ రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు, తర్వాత నిరుద్యోగ సమస్య పైన ఉంటుంది, మిగతా బహుజనుల గురించి, ఆదివాసుల గురించి, పోడు భూములు, అసెంబ్లీ భూముల పైన, ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చంద్రశేఖరరావు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఈ వర్గాలన్నీ కూడా ఏకం చేస్తూ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆఖరిగా తమ్ముడు తారక రామారావు ఉత్తర కుమార ప్రగల్భాలు వెలుపుతూ ఉన్నాడు. ఒరే తమ్మి, నువ్వు 10 జనపద గురించి మాట్లాడుతూ ఉన్నావు, మిత్రులకు ఒకసారి ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కొడుకు తారక రామారావు, బిడ్డే కల్వకుంట్ల కవితమ్మ, అల్లుడు హరీష్ రావు కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ గారు కాలు మొక్కిన చిత్రం ఇది. దీని పక్కన ఇంకో చిత్రం ఉంటుంది, మా చెల్లెలు కవితమ్మ గారు భర్త ఇద్దరు కొడుకులతో కలిసి వచ్చింది. ఇక ఈ చిత్రం చూస్తే మీకు కలుస్తుంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సతీమణి శ్రీమతి శోభ గారితో కలిసి సోనియా గాంధీ గారు కాలు మొక్కొచ్చింది. అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్టు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి, ఒరే తమ్మి, మేం చెప్పింది మీకు నమ్మకం లేకపోతే మీ అయ్యే మాటలను నువ్వు అమెరికాలో అడుక్కు తింటుంటుటివి. తెలంగాణ గిట్ట ఏర్పాటు చేయకపోయి ఉంటే, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోయి ఉంటే ఈ గులాబీ గాన్లంతా కూడా మోజాంజాయి మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకొని బతికేటోళ్ళు, బువ్వకు గతి లేని గులాబీ గాన్లంతా ఇవాళ 8 సంవత్సరాల కాలంలో ప్రతి ఎమ్మెల్యేని చూడండి. తెలంగాణ ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీ దొంగలు అలీబాబా చాలీ చోర్ లాగా చంద్రశేఖరరావు 100 చోర్, ఒక్కొక్క ఎమ్మెల్యే లబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగే నా కొడుకులకి ఇవాళ బంగ్లాట్లు ఎట్లొచ్చినాయి, పొలాలు ఎట్లొచ్చినాయి, ఖరీదైన కార్లు ఎట్లొచ్చినాయి, వాళ్ళ ఆడబిడ్డల పైన వడ్ర వైజూరాలు ఎట్లొచ్చినాయి,
ఇవన్నీ ఎవడబ్బ సొమ్ము. ఆఖరికి గులాబీ గాని పార్టీ అకౌంట్లో 884 కోట్ల నగదు జమ ఉందని చెప్తా ఉన్నాడు. 1000 కోట్లు ఆస్తి అంటున్నాడు. 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల పైన ఖరీదైన ప్రభుత్వ ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ పార్టీ ఆఫీసులు కట్టుకున్న ఈ దుర్మార్గులకి ఎవడబ్బసొత్తది? 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టించినడా? గరీబులకి ఇల్లు వచ్చినాయా? ఎక్కడ ఇల్లు ఇల్లు కట్టించడం చేయలే. కుల సంఘాలకు అక్కడ భవనాలు ఉండే, కానీ ఈ గరీబ్ వీళ్ళకు వీళ్ళ గులాబీ గాన్లకు మాత్రం పార్టీ ఆఫీసులు వచ్చినాయి. 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి? ప్రజలారా గమనించండి, విద్యార్థి యువకులారా గమనించండి, రైతాంగం గమనించండి, తెలంగాణ ప్రజాసంఘాలను గమనించండి. దేని కొరకు మనం ఉద్యమం చేసినాం? ఇవాళ గులాబీ గాన్లు ఒక్కొక్కడు 100 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏ దేశముఖులకి ఏ గడిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయో ఇవాళ 50 సంవత్సరాల కాలంలో కన్నా వెనక్కి మనం నెట్టబేయబడ్డాం. తెలంగాణ ప్రాంతం భూమి కొరకు రైతాంగ పోరాటం కానీ నిజాం వ్యతిరేక పోరాటం కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తోడుకొని మొదటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, మలి ఉద్యమం, ఇవన్నీ కూడా భూమి కొరకు ఆత్మగౌరవాన్ని జరిగిన పోరాటాలు. ఇవాళ ఆత్మగౌరవం లేకుండా తెలంగాణ ప్రజలను అడుక్కు తినేటట్టుగా చేస్తూ బడుగులని బాజారుకి ఈడుస్తూ ప్రగతి భవన్ని ప్రజాస్వామ్యం గడిలాగా నిర్మించుకొని పరిపాలిస్తున్న కల్వకుంట్ల దొర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం. తెలంగాణ ఎట్లొచ్చిందని మేమిచ్చిన ప్రశ్నించే దుర్మార్గులకి హెచ్చరిక, మీ పతనం మొదలైనది. తెలంగాణ ప్రజానీకం మేల్కొన్నది. రాహుల్ గాంధీ గారి రాకతోటి తెలంగాణ మేల్కొన్నది, చేయి చేయి కలుపుతున్నది, జనమును గలుపు కదులుతున్నది, దొరల గడిపాలన కూల్చడానికి దోస్తి గట్టి కదిలినది. కల్వకుంట్ల కరప్షన్ రాజ్యం కూలగొట్టడానికే మా పట్టుదలతోటి కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని వివరిస్తూ కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.